తమిళనాడు పాలిటిక్స్ వర్సెస్ బ్లాక్ మనీ నడుస్తోంది. అమ్మను సమాధిలో ఉంచి 3 రోజులు గడవక ముందే రాజకీయాలు పోటుకో మలుపు తిరుగుతున్నాయి. ఎవరికి ఎవరు ఏమవుతారో, ఎవరి కుర్చీ ఎవరు లాగేసుకుంటారో, ఎవరిని ఇంకెవరు కూర్చోబెడతారో, ఇలా అర్థం కాని గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది తమిళ పాలిటిక్స్ లో. ఈ పలుకు తమిళనాడు దైవం కన్నా ఎక్కువ. కోట్ల మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న రూపం, అలాంటి రూపం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇప్పుడు పార్టీ పరిస్థితి చూస్తే ముందు ముందు నడిపించే సమర్థవంతమైన నాయకుడు కనిపించడం లేదు. ఓ విధంగా చెప్పాలంటే అంత చరిష్మా ఎవరికీ లేదన్నది తమిళనాడు అందరికీ తెలిసిన నగ్న సత్యం. జయ కన్నుమూసిన 3 రోజుల్లోనే అన్నాడీఎంకేలో చకచకా పరిణామాలు మారిపోతున్నాయి. పదవుల కోసం పావులు కదుపుతున్న సమయంలోనే మరోవైపు ఐటీ దాడులు పార్టీలో ప్రముఖులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. అన్నాడీఎంకేకి అత్యంత సన్నిహితుడు టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్రెడ్డి నివాసాలపై దాడి చేసి భారీగా నగదు నగలు స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ అటు మరికొందరికి షాక్ ఇచ్చింది. శశికళకు చెందిన సినీ ఫైనాన్స్ కంపెనీలో తనిఖీలు నిర్వహించింది. అలాగే మరో నేత పళనిస్వామి బంధువులు ఇళ్లపైన ఐటీ అధికారులు దాడులు నిర్వహించి 12 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వంతో పాటు సీఎం పదవికి పోటీ పడ్డారు పళనిస్వామి. అయితే వేగంగా మారిన రాజకీయ పరిణామాలతో పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు తమిళనాడులో రాజకీయ కాకరేపుతున్నాయి. మరోవైపు అమ్మ తర్వాత అన్నాడీఎంకేలో ఆధిపత్యం కోసం శశికళ జోరుగా పావులు కదుపుతోంది. సీఎం పన్నీర్సెల్వం 2 సార్లు ఆమెతో భేటీ కావడం ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చాయి. జయలలిత 27 ఏళ్లుగా నిర్వహిస్తూ వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళకు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. జయ తర్వాత సీఎం పదవి కోసం పట్టుబట్టి వెనక్కి తగ్గిన శశికళ పార్టీ పదవి చేపట్టేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. సర్వసభ్య సమావేశం కాకుండా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి తన పేరును ప్రకటించాలని పట్టుబట్టినట్లు సమాచారం. మరోవైపు తమిళనాడు కొత్త కేబినెట్ ఇవాళ సమావేశం అవుతోంది. ఇందులో తాజా పరిణామాల మీద చర్చిస్తారు. మొత్తంగా చూస్తే తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఎలాంటి మరుపు తిరుగుతాయోనన్న ఉత్కంఠ రేగుతోంది.